హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కార్తీక మాసం దీపోత్సవం కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎంత బాగా చేస్తారు వీళ్ళు. ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ నేను చేయడం నా అదృష్టం. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. అలాంటి శివుడి కార్యక్రమాన్ని నేను హోస్ట్ చేయడం అనేది నాకు చాలా స్పెషల్. సో ఈ కార్తీక మాసం సంబంధించి కార్తీక దీపోత్సవంలో ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి, ఏమేమి చేస్తారు, నాలాగా మీరందరూ కూడా శివుడి భక్తులు అయితే ఈ బ్లాగ్ ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా స్టార్ట్ చేస్తూ, ఇది ఫస్ట్ డెకరేషన్ ఏరియా అనమాట. ఇంకా స్టేజ్ ని కడుతున్నారు ఈ ప్రోగ్రామ్ కోసం. సో మధ్యలో ఈ పూలు అన్ని బాగున్నాయి కదా అని చెప్పి ఇలాగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాను. సో ఇక్కడతో మన బ్లాగ్ ని స్టార్ట్ చేద్దాం. కార్తీక దీపోత్సవం కోసం నేను ఇక్కడే యాంకరింగ్ చేయబోతున్నాను. ఇదే స్టేజ్ అనమాట. అసలు రెండు కళ్ళు సరిపో ఆ శివయ్యని అలా చూపిస్తూ మాట్లాడడం అంటే ఎంత బాగా చేస్తారు. ఇంకా ఇప్పుడు స్టేజ్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి సాయంత్రం అయితే చీకటి పడ్డాము, ఈ లైట్స్ అన్ని పెరుగుతాయి, ఈ ఫోకస్ అలా ఆ శివయ్య మీద ఉంటుంది. ఇక్కడ మెయిన్ పూజ కార్యక్రమాలు అన్ని జరుగుతాయి అనమాట. అంటే అభిషేకాలు, దాని తర్వాత శివ పార్వతుల కళ్యాణం కూడా చేస్తారు ఇదే స్టేజ్ లో. సో ఈ యాక్టివిటీస్ కి సంబంధించి మొత్తం స్టేజ్ అలంకరణ కంప్లీట్ అవుతుంది. ఇలా స్టేజ్ ని రెడీ చేసిన తర్వాత ఆడియన్స్ అందరూ అక్కడ కూర్చుంటారు. ఇంకా ప్రోగ్రామ్ అది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆడియన్స్ ఎవరూ రాలేదు. ఇంకా అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. అండ్ కార్తీక మాసం అంటేనే చాలా స్పెషల్. అందులో భాగంగా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు దీపం వెలిగించుకుంటే పరమ పవిత్రం అన్నది మన నమ్మకం. అండ్ మరీ ముఖ్యంగా 365 రోజులు దీపం పెట్టినా, ఒక రోజు పెట్టకపోయినా, మర్చిపోయినా, కుదరకపోయినా, ఈ రోజు కార్తీక సోమవారం నాడు 365 ఒత్తులు కలిపి ఒకేసారి వెలిగిస్తే సంవత్సరం అంతా దీపం పెట్టిన పుణ్యం అని అంటారు. దీపం పరబ్రహ్మం, పరంజ్యోతి అని మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇదిగో ఈ రోజున కార్తీక దీపోత్సవం ఈవెంట్ ఈ రకంగా జరుగుతుంది. వన్స్ అందరూ దీపాలు వెలిగించిన తర్వాత ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉంటుంది నేను తప్పక చూపిస్తాను. అండ్ ఈ రోజు మా ఈవెంట్ లో ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి అన్ని కూడా మీకు చూపిస్తాను. సో చూస్తూనే ఉండండి నా బ్లాగ్. ఏదన్నా ఒక ఈవెంట్కి వెళ్తున్నాము అని అంటే బాగా ప్రిపేర్ అయ్యి రిహార్స్ చేసి అప్పుడు స్టేజ్ ఎక్కడం నాకు ఇష్టం అనమాట. ఏదో అల్లా టప్పాగా మాట్లాడేస్తాంలే, ఈవెంట్ ఏముందిలే, చేసుకుంటాంలే, అప్పటికప్పుడు ఏదో ఒకటి వచ్చేస్తుందిలే అనడం నాకు ఇష్టం లేదు. సో నేను ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకుంటాను. స్క్రిప్ట్ వాళ్ళు ఇవ్వకపోతే నేను రాసుకుంటాను ఫస్ట్ ఈవెంట్ ఫ్లో ఎలా ఉంటుంది. ఇదిగో ఇట్లా ఉంటాయి అనమాట స్క్రిప్ట్ పేపర్స్, ఇంకా చాలా ఉంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు నాకు ఇస్తూ ఉంటారు, అవన్నీ నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేను ప్రిపేర్ అవుతున్నాను ఈవెంట్ కోసం. సో దేవుడి కార్యక్రమం అంటే అందరూ ఒకే చోటకి చేరుతారు ఆ మంచి కార్యక్రమంలో మేము కూడా భాగం అవుతామని. ఇది యాక్చువల్గా కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కార్యక్రమం కాబట్టి వచ్చిన వాళ్ళు దీపాలు వెలిగించి వెళ్ళిపోవడం కాదు, స్వామి వారిని అలంకరించడానికి, ఈవెంట్ ఇంకా సూపర్ కలర్ఫుల్ గా కనిపించడానికి, పూరితో డెకరేట్ చేయడానికి వాలంటరీగా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళందరూ డెకరేషన్స్ చేస్తున్నారు అనమాట. ఒకసారి అది కూడా చూసి వాళ్ళని పలకరించుకుంటాం. చెప్పండి. సో ఇక్కడ ఇలా డెకరేట్ చేయాలి అని మీకు ఎవరు చెప్పారు? సో ఏంటంటే ఎలాగూ వచ్చి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలా వచ్చాం ఖాళీగా ఉండే బదులు అట్లీస్ట్ సమ్ వి హావ్ పార్టిసిపేటెడ్ అంటే హ్యాపీ కదా. అండ్ డివోషనల్ కాబట్టి ఏదో చేద్దాం, మనకి పని వచ్చు కాబట్టి చేయమన్నారు, హెల్ప్ చేయమన్నారు. సో హెల్ప్ చేస్తున్నాం. అంటే హెచ్ఎంటీవీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ లో మీరు పబ్లిక్ గా ఇక్కడికి వచ్చి వాలంటరీగా అమ్మా చెప్పండి, మీకు శివుడు నమ్మకమా బాగా? ఏదో అలా అలానా? బాగానే నమ్మకం, దేశం రోజు నమ్మకం. అది మీరు చూస్తున్నట్టుగా ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద స్వామీజీలు వాళ్ళ యొక్క ప్రసంగాలు,
దాని తర్వాత కొన్ని నృత్యాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నేను ఈ ఈవెంట్ చేయడానికి చాలా లక్కీగా ఎందుకు ఫీల్ అవుతున్నానంటే, స్వామిని అభిషేకం చేస్తూ ఇంత దగ్గరగా చూస్తూ, అండ్ ప్రతి అభిషేకాన్ని అంటే అక్కడ పసుపు కానీ, కుంకుమ కానీ, పాలు కానీ, తేనె కానీ, పళ్ళ రసాలతో కానీ, భస్మంతో కానీ, విభూతితో కానీ, ఇట్లా దేంతో అయితే స్వామిని అభిషేకం చేశారో, ఆ అభిషేకం చేసిన తర్వాత వచ్చిన ఆ ప్రోడక్ట్ ఉంటుంది కదా అభిషేకం, దాంతో చేస్తారు స్వామికి అని, దాన్ని లైవ్గా తాకగలిగాను. అండ్ అది ఆల్సో తీసుకొని నేను దాన్ని దాచుకున్నాను. అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అంటూ ఉంటారు కదా, రుద్రాభిషేకం ఒకరి జీవితంలో ఎలాంటి ఇబ్బందులైనా సరే ఏకైక నివారణగా పనిచేస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఇది ప్రతికూల అంశాలను నాశనం చేసి సానుకూల ఫలితాలను తెచ్చే శక్తి కలిగి ఉంటుందన్నమాట. పూజ సమయంలో పురోహితులు మన పేర్లు, గోత్రాలు ఇవన్నీ తీసుకొని సంకల్పం చేస్తారు. సో అంత పవర్ఫుల్ అయినటువంటి అభిషేకాన్ని నేను ఈరోజు ఈవెంట్ రూపంలో శివుడిని దగ్గర నుంచి చూస్తూ, ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఆయన్ని అభిషేకిస్తూ, అదొక అద్భుతమైన ఫీలింగ్ అన్నమాట. నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అయ్యాను ఆ ఘట్టాన్ని చూస్తూ, తిలకిస్తూ. అండ్ అలాగే సాక్షాత్తు అంత పెద్ద క్రౌడ్, అంతమంది శివభక్తుల మధ్యలో ఈ ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడం అన్నది నా జీవితంలోనే నేను ఒక వండర్ఫుల్ మూమెంట్లా గుర్తుండిపోతుంది. చాలా ఉన్నాయి, అవన్నీ మనం తెలుసుకోవడం మన బాధ్యత కూడా. అయితే తదుపరి మన కార్యక్రమం చిన్మయారంజన స్వామిని నిర్మలానంద గారించి ఇప్పుడు అభిభాషణం విందాం. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టు స్వామిని వారిని గురించి మీ అందరికీ ఒక మాట ముందుగా చెప్పాలండి. టైం దగ్గర దగ్గర 1:00 అవ్వస్తుంది. కార్లోకి ఎక్కిన వెంటనే ఫుడ్ వచ్చింది. దీంతో ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని ఫుడ్ తిని హ్యాపీగా ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తూ విజయవాడ బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.